నమస్కారం అండి. 2021 జూన్ నెల మాస ఫలితాల్లో వృశ్చిక రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో, చేసుకోవాల్సిన పరిహారాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి జూన్ మాసంలో మాధ్యమిక ఫలితాలు ఉన్నాయి. ఏవైతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో, మీ ప్రయత్నాలు జూన్ 3-4 వారాల నుంచి కొంతవరకు సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. జూన్ 1-2 వారాల్లో కొంచెం మానసిక స్థితి కానీ, కుటుంబ పరిస్థితులు కానీ, ఇవన్నీ కూడా కొద్దిగా డిస్టర్బ్డ్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే జూన్ 10వ తారీఖు సూర్యగ్రహణం ఏర్పడుతోంది. అది మన ఇండియాలో కనిపించకపోయినా కూడా ఇది వృశ్చిక రాశికి ఆపోజిట్ రాశిలో ఏర్పడుతోంది. కాబట్టి ఆ గ్రహాల యొక్క ప్రభావం చాలా వరకు వృశ్చిక రాశి పైన ఉంటుంది. కాబట్టి మానసిక స్థితిగతులు కానీ, ఆరోగ్య పరిస్థితులు కానీ, కుటుంబ పరిస్థితుల పట్ల కొద్దిగా జాగ్రత్త వహించాలి. వృశ్చిక రాశి వారి మాసంలో తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోవద్దు. ముఖ్యంగా వ్యాపార లావాదేవీల విషయంలో, బిజినెస్ ట్రాన్సాక్షన్స్, స్పెక్యులేషన్ వ్యాపారము, అలాగే వ్యాపార రంగంలో ఎవరున్నా, రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, ఫుడ్ బిజినెస్ కానీ, ఏ బిజినెస్లో ఉన్నా కూడా, అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ ఆపరేషన్స్ ఉన్నా, ఏటిల్లో ఉన్నా కానీ, కొంచెం జూను 1-2 వారాలు అనేది కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించండి. అధికంగా ఆందోళన తీసుకున్నా కూడా కొద్దిగా అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. అలాగే అధిక ఖర్చులు ఉన్నాయి జూన్ 1-2 వారాల్లో. కొద్దిగా అధిక ఖర్చులు, సడన్గా ఏదో ఒక ఇబ్బంది రావటం, దానికోసం కొద్దిగా టెన్షన్ తీసుకోవటము, ఇటువంటివి కనిపిస్తున్నాయి. ఇలాంటి ఒత్తిడి ఎక్కువగా తీసుకున్నా కూడా పరిస్థితి అనుకూలంగా లేదు. మనం పాండమిక్ సిచ్యువేషన్లో ఉన్నాం కాబట్టి ఈ ఒత్తిడి ఎక్కువగా తీసుకోవటం వల్ల కూడా బాడీలో రెసిస్టెన్స్ పవర్ ఇలాంటి తగ్గే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారి కొంత ప్లానిటరీ పొజిషన్, బికాజ్ ఏంటంటే వృషభ రాశిలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది, దాని ఆపోజిట్ రాశిలో వృశ్చిక రాశి, కాబట్టి కొంత ప్రభావం అన్నది వృశ్చిక రాశి వాళ్ళకి ఉంటుంది. కాబట్టి ఎందుకంటే గత మాసంలో వృశ్చిక రాశిలోనే చంద్రగ్రహణం ఏర్పడింది. గ్రహణాలు తరచుగా ఆపోజిట్ రాశుల్లో వస్తున్నప్పుడు కొద్ది కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. అంటే చేస్తున్న జాబ్స్ మీరు సడన్గా మానేయటం కానీ, ఏమైనా జాబ్ల పరిస్థితి కానీ, మేనేజ్మెంట్తో ఏమైనా ప్రాబ్లం వస్తే సడన్గా క్విట్ అయిపోవడం కానీ, అటువంటి డిసిషన్స్ తీసుకోవద్దు ఈ మాసంలో. ఎందుకంటే కొంత చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ నెగిటివ్గా ఉండొచ్చు, వాళ్ళు మిమ్మల్ని కొంచెం ఇరిటేటింగ్గా మాట్లాడొచ్చు. ఎవరు ఎలా మాట్లాడినా కానీ మీరు మానసిక ప్రశాంతతను కానీ, మైండ్ స్టెబిలిటీని కానీ కోల్పోకుండా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే మనకి ఈ ప్లానిటరీ ట్రాన్సిట్స్ చూసినట్టయితే రాహు, బుధుడు, రవి, శుక్రుడు సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నారు. కాబట్టి అది ఆరోగ్యం పట్ల, వృత్తి పట్ల, భార్యాభర్తల యొక్క అనుబంధాల పట్ల, కుటుంబ సభ్యులతో ఉండే రిలేషన్స్ మీద ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ విషయాల్లో కొంచెం ఎటువంటి సెన్సిటివ్ విషయాలు ఉన్నా కూడా, ఎవరైనా మీతో తగు పడాలని ప్రయత్నించినా కానీ, జాగ్రత్తగా మీరు మౌనంగా ఉండటం ఈ సమయంలో, ఈ జూన్ మాసంలో చాలా ముఖ్యమండి. ఏది మాట్లాడినా కూడా అది ఎదుటి వాళ్ళు నెగిటివ్గా రిసీవ్ చేసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా తండ్రితో మీరు వ్యవహరించేటప్పుడు, తండ్రి కానీ, తండ్రి వైపు బంధువులు కానీ, కజిన్స్ కానీ, వీళ్ళతో వ్యవహరించేటప్పుడు అన్నెసర్లీ డిస్కషన్స్ కానీ, ఆస్తి తగాదాలు అంటే ఆస్తి గురించి డిస్కస్ చేయడం కానీ, ఇలాంటివి ఈ మాసంలో చాలా వరకు తక్కువ చేయాలండి వృశ్చిక రాశి వారు. ఇలా చేసినట్టయితే అది టోటల్లీ నెగిటివ్ సిచ్యువేషన్స్ ఎక్కువయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఆలోచనలు కూడా ఏంటంటే సడన్లీ ఆలోచనలు చేంజ్ చేసుకోవటము, తర్వాత సడన్ డిసిషన్స్ తీసుకోవటము, అవి ఆ పరిణామాలు అనేవి డిఫరెంట్గా చూపించడం, ఫైనాన్షియల్ మీద కానీ, మనకుండే సెన్సిటివ్ రిలేషన్స్ మీద కానీ డిఫరెంట్ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి. ఎందుకంటే లగ్నంలో ఉండే కేతు సంచారము, సప్తమంలో ఉండే రాహు సంచారము, సప్తమ స్థానంలో రాహు, రవి, బుధుడు, శుక్రుడు అక్కడ 4 గ్రహాల కలయికలో ఉండటము లాంటి ఇబ్బందులు కొద్దిగా వృశ్చిక రాశిని ఇబ్బంది పెట్టే విధంగానే ఉన్నాయి. కాబట్టి అదే నేను ఏ విషయాలు చెప్పానంటే, కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు, వృత్తి పట్ల, వ్యాపార లావాదేవీల పట్ల జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ఏమన్నా నూతన వ్యాపారాలు, ఆన్లైన్ వ్యాపారాలు కానీ ఏమైనా ప్రారంభించాలనుకుంటే నిర్ణయాలన్నీ కూడా వచ్చే నెలకి వాయిదా వేసుకోవడం సర్వదా శ్రేయస్కరం వృశ్చిక రాశి వారు. ఈ మాసంలో కొద్దిగా దైవారాధనలో మీరు గడిపితే సత్ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే కేతు భక్తి కారకుడు కాబట్టి ఎంత దైవారాధనలో గడిపితే, అంటే ముఖ్యంగా శివారాధన వృశ్చిక రాశి వారికి చాలా ఇంపార్టెంట్ అండి ఈ మాసంలో. శివారాధన సోమవారం రోజు చేసినట్టయితే, అలాగే శివ పంచాక్షరి మంత్రాన్ని సోమవారం రోజు పఠించుకున్నట్టయితే, వీలైతే ఇంట్లో చిన్న స్ఫటికలింగం కానీ శివలింగం ఉంటే దానికి ప్రతిరోజు కూడా ఈ జూన్ మాసం అంతా కూడా అభిషేకం చేసినట్టయితే, ఈ గ్రహాల యొక్క చెడు ప్రభావాలు ఏమన్నా ఉంటే అవి చాలా వరకు దూరమయ్యే అవకాశం కనిపిస్తుంది.
ఇంట్లో కొంచెం శుభకార్యాల విషయం కానీ, స్థిరాస్తి కొనుగోలు చేసుకునే విషయంలో కానీ కొన్ని పనులు పెండింగ్లో పడవచ్చు మీకు ఈ మాసంలో. జూన్ 4వ వారం తర్వాత వాటికి సంబంధించిన డిసిషన్స్ మీరు తీసుకుంటే మంచిది. నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మీకు కొంచెం కొన్ని నిరాశ ఫలితాలు ఉన్నా కూడా జూన్ 4వ వారం నుంచి కొద్దిగా సానుకూలమైన పరిస్థితులు ఉంటాయి. కోర్టు సమస్యలు కూడా వాయిదా పడే అవకాశం కనిపిస్తూ ఉంది వృశ్చిక రాశి వారికి. అలాగే దైవారాధనలో గడపడం, దైవ నామస్మరణ చేయడం, శివాభిషేకం చేయడము, శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించుకోవడం వల్ల చాలా ఉపశమనము, మానసిక ప్రశాంతత ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అదృష్టం ఉంది కానీ ఈ నెలలో ఉండే పరిస్థితులు, అంటే నెల నెలకి కొన్ని గ్రహగతులు మారుతూ ఉంటాయి కాబట్టి ఈ నెలలో ఏర్పడిన గ్రహగతుల ఆధారంగా ఏంటంటే జూన్ 1-2 వారాల్లో కొంత పానిక్ సిచ్యువేషన్ అన్నది వృశ్చిక రాశి వారికి ఉంది. ఆరోగ్య విషయాల పట్ల, ఆర్థిక విషయాల పట్ల, కుటుంబ విషయాల పట్ల, చుట్టూ బంధుమిత్రులు మీతో వ్యవహరించే తీరులో, శత్రువులు పెరిగే విషయంలో, ఇవన్నీ కూడా కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకుండా ఏ విషయాలు జరిగినా కొంచెం ఓర్పుతో, సహనంతో జూన్ 4వ వారం వరకు మీరు ఓపికగా ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే మీడియా రంగంలో ఉన్నవారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి ఇప్పుడు చెప్పిన విధంగానే ఫలితాలన్నీ కూడా మీకు అన్వయం అయ్యే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి శివారాధన చేయండి వృశ్చిక రాశి వారు. సోమవారం రోజు శివాభిషేకం వీలైతే చేయండి. శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం వల్ల మంచి సత్ఫలితాలు వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో పొందే అవకాశం ఉంది. స్వస్తి.